ప్రైజ్ దలా ఏఎఫ్సి మినిస్ట్రీస్ పక్షాన మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 123వ కీర్తన మొదటి చరణం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసులు కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసీ కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. భక్తుడు సెలవిస్తున్నాడు, ఆకాశమందున్న ఆసీనుడైన దేవా, నీ తట్టు నా చేతులు ఎత్తుచున్నాను, నీ తట్టు చూస్తున్నాను. అవును, ఒక పని మనిషి యజమానురాలి తట్టు ఎలా చూస్తుందో మనము కూడా దేవుని తట్టు చూడాలి. ఎందుకంటే ఆయన ఆకాశమందున్నాడు, మన కన్నులు ఎప్పుడూ ఆయన వైపే ఉండాలి. చాలాసార్లు మన కన్నులు అటు ఇటు చూస్తూ ఉంటాం. ఆకాశం వైపు చూస్తే ఏం జరుగుతుంది? యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఒకసారి అరణ్యంలో దేవుని యొక్క మాటలు బోధిస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు వచ్చారు. ఆ యొక్క బోధించడం ఛాలెంజ్ తర్వాత వారికి ఆహారం పెట్టాలని చూస్తున్నప్పుడు అరణ్యంలో ఆహారం దొరకలేదు. అప్పుడు ఒక చిన్న పిల్లవాడు వచ్చి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు యేసు ప్రభువారు ఆకాశం తట్టు చేతులెత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థించినప్పుడు ఆ తక్కువగా ఆ చిన్నగా ఉన్న ఆహారము అనేక మంది భుజించడానికి తృప్తినివ్వడానికి దేవుడు సహాయం చేశాడు. నీ దగ్గర కొద్దిగా ఉన్నా సరే నువ్వు ఆకాశం దేవుని తట్టు చూసి ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని సమృద్ధిగా దీవిస్తాడు. నీ కన్నులు ఎప్పుడు ఆయన వైపు ఉండాలి, ఆయన తట్టు చూడాలి. మనుషుల వైపు చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. ఆకాశంలో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని వైపు నీ కన్నులు ఎప్పుడు ఉండాలి. అప్పుడు దేవుడు నీకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. దేవుడు అలాంటి కృప ఇచ్చినగాక. ఆమేన్. ప్రైస్ ది లార్డ్.